Hello friends, welcome to my channel. ఈ రోజు ఈ వీడియోలో పెసరట్టు ఎలా చేయాలో తెలుసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు 1 కప్పు పెసలు, 2 టేబుల్ స్పూన్లు బియ్యం తీసుకోవాలి. వాటి ఆ రెండింటిని కూడా ఒక 5-6 గంటల వరకు నానబెట్టుకోవాలి. నానిన ఈ పెసలు బియ్యాన్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకుందాము. సో గ్రైండ్ చేసేటప్పుడు ఏంటంటే అందులోనే 2 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొంచెం అల్లం ముక్కలు, రుచికి సరిపడ సాల్ట్ కూడా వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి అనేది రావాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా మెత్తగా ఉండాలి పిండి అనేది. దోశలు కూడా బాగా వస్తాయన్నమాట. సో ఇప్పుడు స్టవ్ అనేది తవా పెట్టుకున్నాను. అది హీట్ అయ్యాక ఆ బ్యాటర్ అనేది వేసుకొని రౌండ్గా చేసుకోవాలి. వేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోశ అనేది వేసుకోండి. సో ఇప్పుడు దానిపైన ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. చూస్తున్నారుగా పెసరట్టు ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మళ్ళీ ఇటువైపుకి టర్న్ చేసుకోవాలి. సో బాగా కుక్ అయిపోయింది, నేను వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను. సో అలాగే ఇంకొక దోశ కూడా వేసుకుందాం. ఈ దోశ పైన కొంచెం ఆనియన్స్ అలాగే ఉంటే ఉప్మాతో కూడా మనం దోశ అనేది వేసుకుంటే చాలా బాగుంటుందండి. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను. సో చూస్తున్నారుగా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా దోశ అనేది మీరు వేసుకుంటే చాలా బాగా వస్తాయి మనకి. చూడండి ఎంత బాగుందో కదా. సో ఓకే, దోశ రెడీ అయిపోయిందండి. అది చట్నీతో మనం తింటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. ఓకే, బాయ్.